you continue that. Entirely, that is not the end of it. So till any final areas from Varaku, you follow the drive. And you can media nunchi kani or any call center dwara nunchi or any social media dwara nunchi. Ekadaina the feedback vaste immediately follow it up. And I'm seeing some mana especially tahsildar offices lo and other locations lo kuda ee bommalanni kuda inte kanapadutundi kontha instructions ivvandi clear ga so that all the government of the offices lo especially call cheyandi call chesi pilavandi they shall sit here they want to go for any meeting so law order gurinchi ee situation report ga vachesthe undali situation reports they have to submit law order and MCC which we are going to communicate to the SEC as well as the state election authority. Okay. Second, మనకి ఉన్న అదే స్టేజ్ 1 సంబంధించి 4 ఫేసెస్ కి మాన్యువల్ గా తయారు చేశారు అది ఫస్ట్ ఫేజ్ సంబంధించి ఆల్రెడీ తయారు అయిన యాక్షన్స్ రిమైనింగ్ వచ్చేసి రేషన్ లెట్ చేయమని తమ ఆర్డర్స్ ఇచ్చారు అది ఇవ్వ చేసేస్తున్నాం సార్ నెక్స్ట్ వాటి నుంచి స్టేజ్ 2 ఓపెన్ పోయిన తర్వాత టీవోస్ సెలెక్ట్ చేస్తారు టీవోస్ వచ్చేసి పెనాలిటీకి సంబంధించి థర్డ్ ట్రైనింగ్ క్లాస్ సార్ ఇది కూడా ఓన్లీ వన్ సింగిల్ ట్రైనింగ్ చాలు అన్నారు ఇక్కడ మనం టూ ట్రైనింగ్స్ అంటున్నాం ఎనీకేస్ థర్డ్ ఎట్లా చెప్తున్నాం కాబట్టి ఉన్న స్ట్రెంగ్త్ బట్టి టూ పోలింగ్ పర్సన్స్ అంటే వీళ్ళు ప్రెసెంట్ వీవోస్ ఓన్లీ ప్రెసెంట్ వీవోస్ వీవోస్ అంటే రెండు ట్రైనింగ్ పెట్టారా మామూలుగా ట్రైనింగ్ సార్ సెకండ్ ట్రైనింగ్ డిస్ట్రిబ్యూషన్ డే ఎయిత్ సరే ఏ రోజు డిస్ట్రిబ్యూట్ చేస్తారో అక్కడే మళ్ళీ కన్స్ట్రక్ట్ చేస్తారు అది వచ్చేసి ట్రైనింగ్ క్లాస్ వచ్చేసి మార్నింగ్ సెషన్ 50% ఆఫ్టర్నూన్ సెషన్ 50% సార్ వన్ సంబంధించి సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్ ఫోర్త్ ఫేజ్ మాత్రం రేషనలైజ్ చేసి షెడ్యూల్ ప్రిపేర్ చేశాం అంటే వాళ్ళకి అపాయింట్మెంట్ ఎప్పుడు జరగాలి స్టేజ్ వన్ లో స్టేజ్ టూ ఎప్పుడు జరగాలి ట్రైనింగ్ స్టేజ్ వన్ ఎప్పుడు జరగాలి ట్రైనింగ్ ఫర్ స్టేజ్ ఓపీఓస్ పిఓస్ అండ్ ఓపీఓస్ కి మండల్ లెవెల్ ఎక్కడ జరగాలి దానికున్న వాళ్ళకుంటున్న బేసిక్ షెడ్యూల్ ఆఫ్ ఎలక్షన్ ప్రకారం వాళ్ళకి ఎప్పుడు వన్ ఆఫ్ ద గ్రామ పంచాయతీ సోయన్సో మండలం అది వచ్చేసి ఎక్కడైతే అతను ఫోర్త్ నెలలో మెటీరియల్ తీసుకుంటాడో మెటీరియల్ తీసుకునే రోజు అతను పంచాయతీ అలాట్మెంట్ తో ఇంకొక వాటి అట్లా ప్లాన్ చేశారు సార్ ఈ రోజు నైట్ అన్ని కంప్లీట్ అవుతాయి రేపు సండే ఎట్టు పరిస్థితుల్లో మొత్తం డిస్పాచ్ కి వెళ్తుంది సార్ 1వ తేదీ కంపల్సరీ అందరికి వాళ్ళ హ్యాండ్ ఓవర్ చేస్తారు జస్ట్ ఊరికే లాస్ట్ ఇక్కడ మీరు ఏమి పెట్టలేదు ఏమైనా పెట్టాలి కాల్ చేసి వాళ్ళకి తీసుకున్న తర్వాత వైట్ కలర్ తర్వాత మళ్ళీ కాల్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా